టీ కాంగ్రెస్ లో ఒరిజినల్ వర్సెస్ వలసవాదం బెజవాడ టీడీపీలో అన్నదమ్ముల సవాల్ నేతల సవాళ్లు ప్రమాణాల రాజకీయాలు పార్వతీపురం వైసీపీలో రివెంజ్ పాలిటిక్స్ కరీంనగర్ టీఆర్ఎస్ నేతలను కలిసిన గులాబీ బాస్ నిర్ణయం ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథనాలను ఇవాల్టి ఇదండి సంగతిలో చూద్దాం. అంతర్గత ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ అమ్మమ్మ లాంటిదని చెప్పుకునే కాంగ్రెస్ నేతల మధ్య కొత్త కమిటీల లొల్లి అగ్గిరాజేసింది. వర్గపూర్ కాస్త పతాక స్థాయికి చేరి ఒరిజినల్ వర్సెస్ వలస అన్న ప్రస్తావన వరకు చేరింది. ఇంతకీ రెండు వర్గాలు చెబుతున్న సేవ్ కాంగ్రెస్ అనేంతలా ఏం జరిగింది? ఇంత జరుగుతున్నా రేవంత్ రెడ్డి రూటే సపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా? అసలు టీ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? తెలంగాణలో కాంగ్రెస్ అసమ్మతులు అసంతృప్తులు షరా మామూలే అయినా నూతన పీసీసీ కమిటీలు వాటిని వేరే లెవెల్కు తీసుకెళ్లాయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొత్త కమిటీల వివాదం జరుగుతుందని తెలిసినా టీ కప్పులో తుఫానుగా ఊహించారు పార్టీ పెద్దలు. కానీ చినికి చినికి గాలివానగా తీరంలో తుఫానుగా మారుతుందని, కాంగ్రెస్ కురువృద్ధుల ఊహలకు సైతం అందని విధంగా మారుతుందని అనుకోలేదు. పదవులన్నీ పార్టీ విధానాలు సిద్ధాంతాలు తెలియని 6 నెలలు 9 నెలల ముందు హస్తం కండువా కప్పుకున్న నేతలకు, పీసీసీ వర్గమైన ఎల్లో కాంగ్రెస్ నేతలకు కట్టబెట్టారని సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే పార్టీ మనుగడకు ముప్పు తప్పదన్న ఆందోళనతో వారంతా ఒక్కతాటిపైకొచ్చారని పార్టీలోని సీనియర్ నేతల వర్గీయుల్లో చర్చ జరుగుతోంది. నిత్యం అసమ్మతి గళం వినిపించే నేతలైన జగ్గారెడ్డి వీహెచ్ల బాటలోకి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సైతం వెళ్లడంపై విస్మయం వ్యక్తమవుతోంది. నిజానికి వారిలో అసంతృప్తి ఎంతున్నా మీడియా ముందు మాత్రం తామంతా ఒక్కటేనని చెప్పుకునేవారు. అలాంటి వారు కూడా అసహనం వ్యక్తం చేయడం కొంత ఆశ్చర్యానికి గురిచేసినా వారితో కలిసి వెళ్లక తప్పలేదంటున్నారు సన్నిహితంగా మెలిగే నేతలు. బట్టి నివాసంలో సుమారు 4:30 గంటల పాటు సాగిన సమావేశంలో సేవ్ కాంగ్రెస్పై చర్చ జరిగింది. అలాగే ఒరిజినల్ వర్సెస్ వలసవాదులు, టీడీపీ వాళ్లకే 60 మందికి పదవులు కట్టబెట్టారన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. దీనిపై గాంధీ భవన్ వర్గాల్లో వేడివేడిగా చర్చ జరిగింది. పీసీసీ నూతన కమిటీల లొల్లి మరిచేలా కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ మీద దాడిని నిరసిస్తూ పెద్ద ఎత్తున చేసిన ఆందోళనలో నేతల మధ్య పొరపచ్చాలు తగ్గాయనుకుంటే అసలు పోరుకు బలమైన బీజం అక్కడే మొలకెత్తిందని సమాచారం. వార్ రూంలో అధికార బీఆర్ఎస్ నేతల మీదనే కాదు, సొంత పార్టీ నేతల మీద కూడా సోషల్ మీడియాలో వ్యతిరేకంగా సునీల్ కనుగోలు టీం పోస్టులు పెడుతున్నట్లు స్వయంగా పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం కాస్త పొమ్మను లేక పొగపెడుతున్నారా అనే సందేహాలకు దారితీస్తుంది. ఇదిలాగే కంటిన్యూ అయితే మొదటికే మోసమని గ్రహించారో ఏమో తెలియదు, కానీ రేవంత్ రెడ్డిపై వలసవాదుల నాయకుడు మాట్లాడరు ఎందుకు అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంత జరిగాక మేమందుకు ఊరుకుంటామన్నట్లుగా ఈరవర్తి అనిల్, పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్లే గూడూరు నారాయణ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు పార్టీని వీడాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు. టీడీపీ వాళ్లకు పదవులు ఇచ్చారని మాట్లాడే ఉత్తమ్ తన స్వార్థం కోసం టీడీపీతో పొత్తు పెట్టుకుని పార్టీని నాశనం చేశారని కూడా ఆయన ఆరోపించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా టికెట్ కూడా కట్ చేయాలని చూసిన కాంగ్రెస్ పార్టీ ముసుగు వీరుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఘాటు విమర్శలు చేసిన ఈరవర్తి అనిల్ ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు కంట్లో నలుసులా మారాడని రేవంత్ రెడ్డి వర్గీయుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇంత రచ్చ చేస్తున్నా వారిని పక్కన పెట్టే విధంగా నూతన కమిటీల లీడర్స్తో రేవంత్ రెడ్డి పీసీసీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారని టాక్. పైగా అందులో నేతలెవరూ ఇతర రాజకీయ అంశాలు మాట్లాడొద్దని సూచించినప్పటికీ ఒకరిద్దరు సీనియర్ నేతల మీద ఫైర్ కావడంతో సమావేశంలో గందరగోళం జరిగింది. రేవంత్ రెడ్డి కల్పించుకుని సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. మరోవైపు టీడీపీ నుంచి పార్టీలో చేరిన నేతల మీద గుర్రుగా ఉన్న సీనియర్ల అక్కసు మాకెందుకు అన్నట్లు కమిటీలో పదవులు దక్కించుకున్న మాజీ టీడీపీ నేతలు 12 మంది మూక్కుమ్మడి రాజీనామా చేసి వాటిని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి సమర్పించారు. సీనియర్ల ఆరోపణల నుంచి బయటపడేందుకే రేవంత్ రెడ్డి వర్గం ఈ ఎత్తుగడ వేసిందని టాక్. సీనియర్ కాంగ్రెస్ నేతల అసమ్మతికి ప్రధాన కారణం పోలీస్ కమిషనర్ అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఊగిపోయారు. ప్రధానంగా అసంతృప్తి నేతల వాక్యాలకు స్పందించకపోవడమే మేలని, వారి సమస్యలు అధిష్టానం చూస్తుందని చెబుతూ కొత్తగా పదవులు పొందిన నేతలు రాహుల్ గాంధీ భారత్ జోడో జనవరి 26 ముగియగానే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి యాత్ర ఫర్ చేంజ్ పేరుతో పాదయాత్రలో కీలకంగా పనిచేయాలని, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అన్ని వర్గాల ప్రజలకు దగ్గర కావాలని తీర్మానించడం ఒక నాటకీయ పరిణామంగా కార్యవర్గ సమావేశం ముగించారు. ఒకవైపు సీనియర్ నేతలు, మరోవైపు వలస నేతలు అంటూ టీ కాంగ్రెస్ నెట్ట నిలువున రెండు వర్గాలుగా చీలిపోయింది. మరి ఇది రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలయ్యే నాటికి సద్దు మణుగుతుందా? రెండు వర్గాల నేతలకు హైకమాండ్ సముదాయిస్తుందా? లేక నూతన కమిటీలలో మార్పులు చేసి ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు కొంత ఊరటనిస్తుందా అన్నది చూడాలి.